హలో, ఇవాళ రెసిపీ నిమ్మకాయ చారు. ఇది చాలా పాతకాలం వంట, నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. సో కలర్ మారింది కదా, ఇప్పుడు ఇది తీసేసి మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. కొంచెం కచాపచాగానే దంచుకోండి, చూడండి ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నానండి. దీనికి పెసరపప్పు యూజ్ చేయాలి. ఇది బాగా వాష్ చేసుకొని ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. చూడండి పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒకసారి మెదుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. మీకు చారుకి ఏ విధంగా కావాలో అంత నీళ్ళు యాడ్ చేసుకోండి. మరీ పలచగా చేసేసుకోకండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. నేను ఒక 2 లెమన్స్ తీసుకున్నానండి, ఇది బాగా పుల్లగా ఉంటుంది. మీకు కనుక నిమ్మకాయ పులుపు లేకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీని జ్యూస్ అంతా తీసేస్తున్నాను నేను. చూడండి జ్యూస్ తీసాను. ఇప్పుడు ఒక మంటపాటి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను, 1-2 వేసుకుంటున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. 1-4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు 1 మీడియం సైజ్ టొమాటో తీసుకుని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. టొమాటోస్ మగ్గాయి కదా, ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం. చారుకు సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి 4 వేసాను కదా, కొంచెం కారం చాలు. ఇది బాగా మిక్స్ చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. ఈ చారుని బాగా మరిగించాలండి. పొడి వేసిన తర్వాత మనకి ఎరోమా అనేది తెలుస్తుంది, ప్రిపేర్ అయిందో లేదో. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఈ చారు మటుకు చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది వేడివేడిగా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.